హలో గైస్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అయితే మీతో షేర్ చేసుకోవాలి అదేంటంటే ఈ వీడియో క్లారిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో వీడియో క్లారిటీగా లేదని చెప్పి కామెంట్లో మెన్షన్ చేస్తారని డీటెయిల్గా అయితే ముందే చెప్పడం జరుగుతుంది యాక్చువల్లీ మన ఫిష్ ఫామ్లో చాలా ఫిషెస్ అయితే రీసెంట్గా డ్యామేజ్ అయిపోయాయి సో అప్పటి నుంచి నేను ఇంపోర్ట్ చేయడం కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ కొంచెం భయపడుతున్నా అనమాట ఈ ఎండకి డ్యామేజ్ అయిపోతున్నాయి అని చెప్పి సో అలా అనుకుంటే నిన్న వర్షం పడ్డం అయితే స్టార్ట్ అయింది కొంచెం చల్లగా ఉంది అంటే మన ఈస్ట్ గోదావరి వైపు ప్లస్ మా విజయనగరం వైపు ఇటువైపు అయితే వర్షాలు అయితే పడ్డాయి బాగానే చల్లగా ఉంది ఇప్పుడు సో ఇలాంటి టైంలో షిప్పింగ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ సేల్ పెట్టడం జరిగింది అయితే ఒకటి ఈ ఫిష్ అనేది మా ఫ్రెండ్స్ దగ్గర నుండి నేను కలెక్ట్ చేసుకొని నా ట్యాంక్స్లో వేసుకొని కండిషన్ చేసి అమ్మేటప్పటికి చాలా టైం టేకింగ్ అనేది అవుతుంది కాబట్టి డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుండే మీకైతే నేను పంపించడం జరుగుతుందనమాట సో మీకు ఏ ఏ గప్పీస్ కావాలి ఏంటి అనేది రిక్వైర్మెంట్ నాకు వాట్సాప్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఓకేనా అండ్ ఫస్ట్ ఒక్కొక్క వెరైటీ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది అదొక్కటే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసరికి జెడ్ బ్లాక్ గప్పీస్ అండి మేల్ అండ్ ఫీమేల్స్ సెమీ అడల్ట్స్ అనమాట ఇవి బల్క్లో తీసుకుంటే ఒక ప్రైస్కి ఉంటుంది అలాగే ఒకటి రెండు పేర్లు తీసుకుంటే ఒక ప్రైస్కి ఉంటుంది అనమాట అలాగే ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మేమైతే ఎలాంటి లైవ్ గ్యారంటీ ఇవ్వడం లేదు అది మీ ఓన్ రిస్క్ తోటే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఒక పేరు పెట్టుకున్న రెండు పేర్లు పెట్టుకున్న మూడు పేర్లు పెట్టుకున్నా ఏ ప్రాబ్లం లేదు బల్క్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా హ్యాపీ కాకపోతే దేనికైనా కూడా గ్యారంటీ ఇవ్వలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తోటే పంపిస్తాం కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ డ్యామేజ్ కాకుండానే వెళ్తాయి అలా నేను చెప్తాను కానీ టైమ్స్ అయితే మాకు మాట పడకూడదని మేము డీటెయిల్గా చెప్పేస్తాం అంతే ఓకేనా క్లియర్గా చూసుకున్నట్లయితే డార్క్ బ్లాక్ గప్పీస్ అనమాట క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉన్నాయి అయితే ఒకటి షూట్ చేసిన వీడియో కెమెరా అనేది కొంచెం తక్కువ క్వాలిటీతో ఉండడం వల్ల మీకు కొంచెం ఆ ఫిష్ కూడా తక్కువలాగా అనిపిస్తుంది అనమాట ఏదో లైట్గా షేడ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ సెకండ్ వెరైటీ వచ్చేసరికి డార్క్ నైట్ డ్రాగన్ అడల్ట్స్ ఉన్నాయి దగ్గర ఓకేనా ఇవన్నీ కూడా సెమీ అడల్ట్స్ అయితే కాదు అడల్ట్స్కి దగ్గరగా ఉన్నాయి సో వీటి ప్రైజెస్ ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్లో మెన్షన్ చేస్తూ ఉంటారు ప్రైజెస్ అయితే నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే నేను పెడతానండి ఓకేనా సో చెప్తున్నా కదా బల్క్లో తీసుకుంటే ఒక టెన్ పేర్స్ తీసుకున్నారనుకోండి దానికి ఒక ప్రైజ్ ఉంటుంది అలాగే సింగిల్ పేరు ఒకటి రెండు పేర్లు తీసుకున్నారంటే దానికి ఒక ప్రైజ్ ఉంటుంది ఓకేనా మీకైతే వర్షాలు పడ్డాయా లేదా అనేది నా కామెంట్లో మెన్షన్ చేయండి మా వాతావరణం అయితే కొంచెం చల్లగానే ఉంది ఇంతవరకు చాలా వేడి ఉండేది కానీ మీరు కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి డార్క్ నైట్ డ్రాగన్ గప్పీస్ అనమాట ఇవైతే పాస్ట్లో నేను పెంచాను చాలా అంటే నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే నేను సేల్ చేయడం జరిగింది కాకపోతే నేను చెప్పాను కదా నా ఫ్రెండ్స్ సర్కిల్ నుండి నేను తీసుకొచ్చి కండిషన్ చేసి అమ్మే లోపల మళ్ళీ ఎండలు బాగా విపరీతంగా తయారవుతాయి కాబట్టి ఈ గ్యాప్లో సేల్ పెట్టద్దాం అని చెప్పి చూస్తూ ఒక టైం వచ్చినప్పుడు సేల్ అయితే పెట్టడం జరుగుతుంది వీడియో క్వాలిటీ అయితే కొంచెం తక్కువగానే ఉంది దయచేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏమీ అనుకోవద్దు వాళ్ళకి వీలైనంత బాగా నేను తీసి పెట్టమని చెప్పాను అనమాట ఓకేనా సో ఆల్ ఓవర్ ఇండియా అయితే నేను షిప్పింగ్ చేస్తానండి నో ప్రాబ్లం ఎక్కడికైనా కూడా షిప్పింగ్ పాసిబులే అవే కాకుండా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ గప్పీస్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇవేంటంటే ఇదిగోండి ఈ ట్యాంకులు అయితే విడిచిపెట్టేస్తున్నారు సో నేనుంటే ఇంకొంచెం నీట్గానే రికార్డ్ చేసేవాడిని అంటే కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కాదు నేను అనేది అంటే కొంచెం లైటింగ్లో తీసుకువెళ్ళి వీడియో తీసేవాడిని అనమాట ఇది జనరల్గా గ్రీన్ మ్యాట్స్ షేడ్స్ ఉన్న దగ్గర వీడియో తీశారు కాబట్టి కొంచెం తక్కువ క్లారిటీలో ఉంది అండ్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి బ్రేడర్స్ మేము సో ఆటోమేటికలీ తెలుస్తుంది అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా నెక్స్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసరికి బ్లూ పాండా గప్పీస్ అండి బ్లూ పాండా గప్పీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు నన్ను సో ఇవేంటంటే సిమెంట్ ట్యాంకుల్లో పెరిగి ఉన్నాయి కాబట్టి చాలా చల్లటి వాతావరణానికి అలవాటు పడి ఉన్నాయి మీరు కూడా ఇంటి దగ్గర ఎక్వేరం ట్యాంక్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న గోలంలో కానీ మట్టి కొండల్లో కూడా పెంచే వాళ్ళు ఉన్నారు సో గప్పీస్ని సో ఆ పెంచుకోవచ్చు నో ప్రాబ్లం అయితే చల్లగా ఉండే వాతావరణంలో మీరు పెంచుకోవచ్చు ఇది హాట్ సమ్మర్ కాబట్టి ఓకేనా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది వచ్చేసరికి నేను చెప్పాను కదా బ్లూ పాండా కప్పిస్ అనమాట కొంచెం వాయిస్ తడబడుతున్నా అంటే ఏమనుకోవద్దు ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువగా ఉంది కావాల్సిన అడ్జస్ట్మెంట్ నేను చేయలేకపోయాను ఈ వీడియోకి సో అందుకే ఇలా కనిపిస్తుంది అనమాట ఓకేనా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి దీని టాక్ ఇంతేనండి ఇది ఇంకా పెరుగుతుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఇది ఇంకా పెరగదు ఇది ఇలానే ఉంటుంది కాకపోతే బాడీ స్ట్రక్చర్ అయితే కొంచెం లావుగా అవుతుందనమాట అలా ఉన్నప్పుడు చూడడానికైతే చాలా బాగుంటుంది అయితే ఒకటి మెయింటైన్ చేసే మా బ్రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కరెక్ట్గానే మెయింటైన్ చేస్తారు ప్రాపర్గా ఉంటుందన్నమాట ఏది చేసినా కూడా ఓకేనా సో దీని డైట్ విషయంలో కానీ అంటే లైఫ్ ఫుడ్ మోయినా వాడతారు అండ్ దాంతోపాటు ఆప్టిమమ్ త్రీ వన్ పిల్లెట్స్ అదే కాకుండా ఆర్టిమియా ఫ్లేక్స్ కానీ లేకపోతే వేరే అదర్ టైప్స్ ఆఫ్ బెటర్ సోర్సెస్ ఉన్నాయి ఇంకా మనకేంటంటే వామ్స్ ఉంటాయి బ్లడ్ వామ్స్ లైవ్ బ్లడ్ వామ్స్ అయితే వేసుకోవచ్చు డ్రై బ్లడ్ వామ్స్ లాంటివి అస్సలు ట్రై చేయకండి దాని మీద ఒక చిన్న వీడియో అయితే చేస్తాను అది ఎందుకు వేయకూడదు ఏంటి అనేది చాలా రోజులుగా చాలామంది సబ్స్క్రైబర్స్కి చెప్తే వినం లేదు సో ఓకేనా సో బ్లూ పాండా అప్పి చూశారు కదా నెక్స్ట్ వచ్చేసరికి ప్లాటినం రెడ్ డంబోయర్ గప్పీస్ అండి ఇవి కూడా ఫుల్ క్వాలిటీగా ఉన్నాయి సో కలర్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా ఇది కూడా గ్లాస్ ట్యాంక్లో వేసి చూపిస్తాను ఓకేనా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకేనా సో ఇది చేతిలో వేసుకొని చూపించుతాను క్లియర్గా చూసుకున్నట్లయితే తన ప్లేస్లో నేనుండి వీడియో చేస్తున్నట్టు అనమాట ఓకేనా అలా చూపిస్తున్నా మీకు కానీ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంది ఎందుకంటే సమ్ బ్రీడ్స్ అనేవి నేనే తనకి షేర్ చేశాను సో తను బ్రీడ్ చేసుకొని మళ్ళీ మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కూడా హాబీస్ట్లు ఒక పని చేసేటప్పుడు మనం ఎంకరేజ్ చేయాలండి అది నచ్చలేదు ఇది నచ్చలేదు ఇది బాగాలేదు అది అంటే వాళ్ళకి ఇంకా ఉన్నది కాస్త దొబ్బిద్ది అనమాట అనేది కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా బ్రీడ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాలి మంచి బ్రీడ్స్ తీసుకొచ్చి బెటర్ అవుట్పుట్ తీసి అదే బెటర్ అవుట్పుట్ని మాలాంటి బ్రీడర్స్కి ఇస్తే మేము ఎంత కొంతకు సేల్ చేసుకుంటాం ప్లస్ తన పేరు ఉంటుందన్నమాట అంటే ఫలానా మెంబర్ మాకు బ్రీడ్ చేసి ఇలా ఇచ్చారని చెప్పి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది మేము కూడా ఏదైనా గిఫ్ట్స్ కానీ అలాంటివి స్పాన్సర్ చేయడం జరుగుతుంది సో చాలా ఉంటాయి లాజిక్లు దీంట్లో కాకపోతే అవన్నీ మేము ఓపెన్ అవ్వంతే ఓకేనా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి ప్లాట్నో రెడ్ డంబోయర్ గప్పీస్ అనమాట సైడ్ నుంచి చూపించడానికి చాలా ట్రై చేస్తున్నారు కాకపోతే ఫోకస్ రావడం లేదు అయితే ఒకటి లైటింగ్ అనేది ఎక్కువ ఉన్న ప్లేస్లో వీడియో తీస్తే బాగుంటుంది అనమాట కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి అటు ఇటుగా వీడియో తీయడం జరిగింది ఇవే కాకుండా వేరే అదర్ వెరైటీస్ కూడా ఉన్నాయండి అవి ఏంటంటే పాలర్ బ్లూ ప్యారెట్స్ ఉన్నాయి అలాగే బెలూన్ ప్లాటీస్ ఉన్నాయి మ్యారీగోల్డ్ ప్లాటీస్ కూడా ఉంటాయి సో అన్నీ చూపించమని చెప్పాను అవన్నీ కూడా సేల్కేనండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ గప్పీస్ అన్నీ కూడా కాంబో ఆఫర్లో తీసుకున్నారంటే ఇంకా తక్కువ ప్రైస్కి సేల్ చేయడం జరుగుతుంది కాంబో ఆఫర్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ టూ పెయిర్స్ అంటే ఒక్కొక్క బ్రీడ్ టూ టూ పెయిర్స్ మీరు తీసుకున్నారనుకోండి అంటే బెలూన్ ప్లాటీతో సహా తీసుకుంటే మీకు ఒక రౌండ్ ఫిగర్ చేసి ఒక ప్రైస్కి ఇచ్చడం జరుగుతుందనమాట అలాగే బెలూన్ ప్లాటీ కూడా చాలా హెల్దీ అండ్ యాక్టివ్గా ఉన్నాయి దీనిలో మనకి ఎల్లో కలర్లో ఉన్నవి బంబుల్ బీ అదే సారీ బంబుల్ బీ అంటున్నాను మ్యారీగోల్డ్ ప్లాటీస్ అనమాట సో వాటి గురించి అయితే మీరు పట్టించుకోవద్దా అవి సేల్ కాదు అవి జస్ట్ దాంట్లో పిల్లలు కలిసిపోయినట్టు ఉన్నాయి పెద్ద అవుతున్నాయి అంతే ఓకేనా ఇవైతే రెడ్ బెలూన్ ప్లాటీస్ అనమాట ప్రాపర్ అవుట్పుట్ అయితే వచ్చింది తన ఆ బ్రీడింగ్ ట్యాంక్లో అయితే తను చూపిస్తున్నాడు యాక్చువల్లీ నా బ్రీడింగ్ ట్యాంక్ కూడా నేను చూపించాలి మర్చిపోయి ఉన్నాను నేను ఆ వీడియో చేద్దాం అనుకుని ఓకేనా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ తీసుకువెళ్ళి ఇదిగోండి గ్లాస్ ట్యాంక్లో వేస్తున్నారు చూపిస్తున్నారు ఇంత ఓపిక ఉండాలంటే ఈ సమ్మర్లో మనం పెంచాలంటే చాలా ఓపిక ఉండాలండి అసలు నేను మాట్లాడడానికి కానీ వీడియో ఎడిటింగ్కే అట్లీస్ట్ ఒక వన్ అవర్ పెట్టేస్తుంది అనమాట సో తీసి అప్లోడ్ చేసి కస్టమర్స్తో మాట్లాడి హ్యాండిల్ చేసుకొని మళ్ళీ అవి ప్యాక్ చేసుకొని ప్రాపర్ టైంకి షిప్పింగ్ చేయడం ఇదంతా కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట మనం చేస్తున్న బిజినెస్లో కాబట్టి రెస్పెక్ట్ వాళ్ళు దేనికైనా కూడా నేనంటుంది ఏంటంటే ఎవరైతే బ్రీడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్ అంటున్నాను నేను ఎందుకంటే మా బ్రీడర్స్ తగ్గిపోతున్నాము రోజు రోజుకి అది ఇది కొరత రావడం వల్ల అంటే వాటర్ కొరత ఉండడం వల్ల అలాగే ఈ ఎండ కొంచెం తక్కువ అదే ఎక్కువగా ఉండడం వల్ల ఇలా ఏం మాట్లాడుతున్నానో నాకు కూడా అర్థం కావడం లేదు కాకపోతే ప్రాపర్గా చెప్పాలనుకుంటున్నాను మీకు అంతా కూడా ఓకే నాకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ బెలూన్ ప్లాటీస్ అనమాట చాలా బాగుంటాయి చూడడానికి అయితే డార్క్ రెడ్ కలర్లో ఉంటాయి పిల్లలు కూడా ప్రొడ్యూస్ చేస్తాయి దీనిలో మేల్ అండ్ ఫీమేల్స్ కావాలంటే మెన్షన్ చేయండి కొనేటప్పుడే మేలు ఫీమేల్ కావాలి బ్రో ఇలా అడల్ట్స్ అయితే ఒక రేట్ ఉంటుంది సెమీ అడల్ట్ అయితే ఒక రేట్ ఉంటుంది ఓకేనా మినిమం అయితే త్రీ పేర్స్ పర్చేస్ చేసుకోవాలి ఇది ఒకటి పే ఒక పేరే కావాలి నాకు అక్కడికి పంపించండి ఇక్కడికి పంపించండి అంటే అవదు అలాగే గప్పీస్లో కూడా మినిమమ్ టూ పేర్స్ పర్చేస్ చేసుకుంటేనే డెలివరీ అయితే ఉంటుంది ఓకేనా లేదంటే కాస్ట్లీ గప్పి ఒక పేరు మీరు పర్చేస్ చేసుకున్న పర్వాలేదు అలా అని చెప్పి చీపెస్ట్ గప్పీలో ఒక్క పేరు తీసుకుంటా లాంగ్ పంపించండి అంటే కష్టం అవుతుంది ఎందుకంటే మా ప్యాకింగ్ మెటీరియల్కే డబ్బులు చాలా ఓకేనా నెక్స్ట్ ఇవే కాకుండా అక్వేని షింప్స్ చాలామంది అడుగుతున్నారు షిమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి డార్క్ ఎల్లో బనానా ఎల్లో అనమాట దీన్ని పంకిన్ ఎల్లో అని కూడా పిలుస్తూ ఉంటారు చాలామంది అయితే దీనికి రకరకాల పేర్లు మనం అవి యాడ్ చేసుకోవడమే మన తృప్తి కోసం దీన్ని ఎల్లో షింప్ అనే అంటారు ఓకేనా ఎల్లో షింప్లో ఇంపోర్టెడ్ క్వాలిటీ మామూలు లోకల్ క్వాలిటీ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది ఇంపోర్టెడ్ క్వాలిటీ కాబట్టి కొంచెం బ్రైట్ కలర్లో మెరుస్తూ ఉందన్నమాట ఓకేనా ఎవరైతే వీడియోని స్కిప్ చేస్తున్నారో దయచేసి అసలైన మ్యాటర్ని వినండి వింటూ వీడియో చూడండి ఏదైనా చిన్న సోదిలా ఉంటే స్కిప్పులు కొట్టండి పర్వాలేదు ఓకేనా మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో గప్పి గ్రాస్ ఫుల్గా యాడ్ చేశారనమాట యాడ్ చేసి దీంట్లో అయితే బ్రీడింగ్ చేస్తున్నారు మీరు కూడా ఈజీగా బ్రీడింగ్ చేసుకోవచ్చు సో ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ అయితే పాసిబుల్ ఉందండి ఈ గప్పి గ్రాస్ ఈ తర్వాత మనకి షిమ్స్ ఆ స్నేల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా అంటే ఏవి కావాలంటే అవి పంపించడం జరుగుతుంది అయితే ఒకటి గ్యారంటీ అయితే ఇవ్వడం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లైవ్ గ్యారంటీ అయితే లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తోటే మేము పంపించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇవి కాకుండా పోలర్ ప్యారెట్స్ ఉన్నాయన్నాను కదా ఆ పోలర్ ప్యారెట్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాము సో అది కూడా అడిగాను అయితే ఒకటి బ్రీడింగ్ ఏ ట్యాంక్లో అయిందో అదే ట్యాంక్లో పెద్ద అయ్యేంత వరకు గ్రో చేస్తారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది వాటర్ అనేది దయచేసి ఎవరు ఏమనుకోవద్దు ఇంత డర్టీ వాటర్లో పెట్టారేంటి అని చెప్పి సో ఇది మంచి నీళ్ళే కాకపోతే ఆ ఏరియా అలా కనిపిస్తుంది అనమాట అంటే అది పుట్టిన దగ్గర నుండి ట్యాంక్ క్లీన్ చేయం కదా జస్ట్ వాటరే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఎవరైతే ఏమనుకోవద్దు సో క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ నాకు నిజంగా చెప్పాలంటే నా ఫామ్ వర్క్ వచ్చి ట్రావెల్ చేస్తే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుద్ది అదే తన దగ్గర నుండి డైరెక్ట్గా పంపించేస్తే ఇంకా హ్యాపీ అనమాట సో తనకి ఒక రూపాయి వచ్చినట్టు ఉంటుంది అందుకే నేనైతే బిజినెస్ ప్రజెంట్ ఆపినందుకు తనకైతే హెల్ప్ చేస్తున్నా అలాగే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు ఇది ఎలాంటి మనీ అయితే నేను అతని దగ్గర తీసుకోలేదు జస్ట్ నా ఫ్రెండ్ కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నా అంతే చాలామంది అడుగుతారు ఈ వీడియో చూడగానే మా ఫామ్ వీడియో మీ ఛానల్లో పెట్టండి అని చెప్పి అలా కుదరదండి సో చెప్పాలంటే నా దగ్గర ఫిషెస్ అనేవి లేక నేను వేరే ఫిష్ ఫామ్లో వీడియో తీసుకొని అప్లోడ్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఇది సో ఇప్పుడు ఇలాంటి పని అయితే నేను చేయలేదు సో ఎవరైతే మనీ అదే పెయిడ్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళైతే దయచేసి అర్థం చేసుకోండి నేను ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు ఇది లేదు జస్ట్ నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తున్నానంటే తను ఎవరు ఏంటి అని చెప్పి మాత్రం దయచేసి అడగొద్దు ఓకేనా మొత్తం డీటెయిల్స్ అయితే షేర్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఓకే క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పాలర్ బ్లూ ప్యారెట్స్ అనమాట రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటుంది అలాగే కొరియర్లో త్రీ ఫోర్ డేస్ సర్వేవ్ అయ్యే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే లాంగ్ నుండి ఆర్డర్ పెట్టుకుంటున్నారో వాళ్ళకైతే ఇవి వర్కౌట్ అవద్దు దగ్గర వాళ్ళు అంటే మన ఏపీ స్టేట్స్లో హైదరాబాద్లో ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే వర్కౌట్ అవుద్ది పంపించడం ఓకేనా ఓకే ఎస్ వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా మెసేజ్